ఓం శాంతి. ఈరోజు అవిక్త మురళి పాయింట్స్ రివైజ్ డేట్ 10th November 1987. అవ్యక్త వాణి యొక్క సారాంశం, శుభచింతక మనులుగా అయ్యి విశ్వాన్ని చింతల నుండి ముక్తి చేయండి. మొదటి ప్రశ్న, మనసా సేవ యొక్క సహజ రూపం ఏమిటి? జవాబు, శుభచింతకులుగా అవటమే మనసా సేవ యొక్క సహజమైన రూపం. శుభచింతకుల యొక్క వైబ్రేషన్లు వాయుమండలాన్ని మరియు చింతామణి ఆత్మల వృత్తిని పరివర్తన చేస్తాయి. సెకండ్ పాయింట్, సదా శుభచింతకులుగా ఉండేందుకు ఆధారం ఏమిటి? జవాబు, విశేషమైన ఆధారం శుభచింతన. ఎవరికైతే సదా శుభచింతన ఉంటుందో వారు తప్పకుండా శుభచింతకులుగా ఉంటారు. ఒకవేళ వ్యర్థ చింతన లేక పరచింతన ఉంటే సదా శుభచింతకులుగా ఉండలేరు. శుభచింతక ఆత్మలు ఇతరుల వ్యర్థ చింతనను పరచింతనను కూడా సమాప్తం చేస్తారు. శ్రేష్టమైన సేవాధారి ఆత్మలు. శుభచింతన యొక్క శక్తిశాలి ఖజానా సదా నిండుగా ఉంటుంది. నిండుగా ఉన్న కారణంగా ఇతరుల పట్ల శుభచింతకులుగా అవ్వగలరు. మూడవ ప్రశ్న, తమను తాము బలహీనంగా ఉన్నట్లు ఎవరు అనుభవం చేస్తారు? ఎవరు అలా భావిస్తారు? జవాబు, పరచింతన మరియు వ్యర్థ చింతన చేసేవారు సదా ఖాళీగా ఉన్న కారణంగా తమను తాము బలహీనంగా ఉన్నట్లు అనుభవం చేస్తారు. కనుక సదా శుభచింతకులుగా అయ్యి ఇతరులకు ఇచ్చే పాత్రులుగా అవ్వలేరు. నాలుగవ ప్రశ్న, శుభచింతక స్థితి ఇతరులకు ఎలా ఆధారం అవుతుంది? జవాబు, ఆత్మలందరూ చింత అనే చితిపై ఉన్న కారణంగా వారు తమ ధైర్యం, ఉల్లాసం, ఉత్సాహం అనే రెక్కలను బలహీనంగా చేసుకున్నారు. శుభచింతక ఆత్మల శుభ భావన వారి రెక్కల్లో శక్తిని నింపుతుంది. అంతేకాక వారు శుభచింతక భావనల ఆధారం ద్వారా ఎగురుతారు, అంటే సహయోగులుగా అవుతారు. నిరాశలో ఉన్న ఆత్మలను, చింత అనుచితిపై కూర్చుని ఉన్న ఆత్మలను శుభచింతక శక్తి నిరాశ నుండి దిల్ ఖుషీగా చేస్తుంది. ఐదవ ప్రశ్న, సర్వల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఆధారం ఏమిటి? జవాబు, సర్వల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఆధారం శుభచింతక స్థితియే. ఎవరైతే సర్వల పట్ల శుభచింతకులుగా ఉంటారో వారికి సర్వల నుండి స్వతహాగానే సహయోగం ప్రాప్తిస్తుంది. శుభచింతక ఆత్మల పట్ల ప్రతి ఒక్కరి మనసులో స్నేహం ఉత్పన్నమవుతుంది. ఆ స్నేహమే సహయోగులుగా చేస్తుంది. ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ సమయం, సంపద, సహయోగాన్ని సదా బలిహారం చేసేందుకు తయారుగా ఉంటారు. కనుక శుభచింతక స్థితి స్నేహిగా చేస్తుంది. ఆరవ ప్రశ్న, స్వయం పట్ల ఎటువంటి ప్రోగ్రామ్ను తయారు చేసుకోవాలి? జవాబు, ప్రతి ఆత్మ పట్ల వేరే భావనలను పరివర్తన చేసి శుభచింతక భావనను పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్, సర్వలను స్వయం కంటే ముందుకు తీసుకువెళ్ళే, ముందు ఉంచే శ్రేష్ట సహయోగాన్ని ఇస్తూ ఉంటాము అనే ఈ ప్రోగ్రాం ఉంచుకోవాలి. శ్రేష్టమైన విశ్వాన్ని తయారు చేసేందుకు సర్వుల పట్ల శ్రేష్ట కామన ద్వారా సహయోగులుగా అవుతాము అని, మరియు సదా వ్యర్థ చింతన పరచింతనను సమాప్తం చేసి సర్వులకు శ్రేష్ట భావన, శ్రేష్ట కామన, స్నేహ భావన సమర్థంగా చేసే భావన కిరణాల ద్వారా ప్రకాశాన్ని ఇస్తూ ఉంటాము అని స్వయం ఈ ప్రోగ్రాన్ని తయారు చేసుకోవాలి. ఏడవ ప్రశ్న,
అలౌకిక జీవితానికి సురక్ష సాధనం ఏమిటి? జవాబు, సదా పరమాత్మ చిత్ర ఛాయల ఉండటమే అలౌకిక జీవితానికి సురక్ష సాధనం. మరో ప్రశ్న, శుభచింతక ఆత్మలు విశ్వానికి అవసరం ఎందుకు? జవాబు, ఈనాటి మనుష్యాత్మల జీవితంలో నలువైపుల నుండి వ్యక్తుల ద్వారా, వైభవాల ద్వారా, వైభవాల అల్పకాల ప్రాప్తి వలన కొంత సమయం శ్రేష్ట ప్రాప్తి అనుభవమవుతుంది, కొంత సమయం తర్వాత చింతలోకి మారిపోతుంది. అంటే వ్యక్తులు వైభవాలు చింతను తొలగించేందుకు కాక ఉత్పత్తి చేసేందుకు నిమిత్తమవుతారు. ఏదో ఒక చింతలో ఉన్న ఆత్మలకు శుభచింతక ఆత్మలు కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. శుభచింతక ఆత్మల సంపర్కంలోకి కొంత సమయం వచ్చినా అనేక చింతలను తొలగించేందుకు ఆధారం అవుతుంది. చివరి ప్రశ్న, వ్యర్థ చింతన లేక పరచింతన చేయకుండా ఉండేందుకు బాప్దాద ఇచ్చే సలహా ఏమిటి? జవాబు, ఎక్కడ శుభ చింతన ఉంటుందో అక్కడ చింత స్వతహాగానే సమాప్తి అయిపోతుంది. కావున సదా శుభ చింతకులుగా అయ్యి గుప్త సేవ చేయాలి అని బాప్దాద సూచిస్తున్నారు. అచ్చా, ఓం శాంతి.